हेलो अंडी, आई एम डॉक्टर गजवेल सचिन राज, फाउंडर ऑफ फिजियोशाइन फिजियो रिहैब एंड ए कायरोप्रैटिक सेंटर एलबी नगर. ओके, सो जनरल्गా మీకు ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఏంటంటే, చిన్నప్పటి నుంచి పెరిగే క్రమంలో చాలామందికి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్ళి, న్యూరో సర్జన్స్ దగ్గరికి వెళ్ళేసి చూపి చెక్ చేయించడం జరుగుతుంది. మెడ ప్రాబ్లమ్స్ కానీ, నెక్ బ్యాక్ పెయిన్ కానీ, సంథింగ్ ఎనీ అదర్ థింగ్. సో వీళ్ళందరి దగ్గర తిరిగి 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 పెయిన్ కిల్లర్స్ తీసుకొని, టాబ్లెట్స్ వేసుకొని, అవి కూడా పనిచేయక డైరెక్ట్ సర్జరీకి లీడ్ చేయడం జరుగుతుంది జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో. బికాస్ పేషెంట్స్ కూడా కంఫర్ట్ జోన్కి అలవాటు పడుకున్నారు కాబట్టి దానివల్ల ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి స్పెషల్గా 1985 నుంచి ఒక ట్రీట్మెంట్ ప్రక్రియ అనేది మొదలయ్యింది. అది ఇండియాలో అయితే ప్రస్తుతానికి 2015 నుంచి అరైజ్ అయ్యింది. సో అదేంటంటే, దట్ ఈస్ కాల్డ్ కైరోప్రాక్టిక్ ఆర్ ఆస్టియోపతిక్ ట్రీట్మెంట్. ఓకే, దిస్ ట్రీట్మెంట్ ఈజ్ స్పెషల్లీ మెంట్ ఫర్ ద హోల్ స్పైన్. అండ్ ఆస్టియోపతి ఏంటంటే, కంప్లీట్గా మసిల్స్కి లేదా కండరానికి సంబంధించి, కండరము లే బొక్కకి సంబంధించిన ఒక కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఇది జనరల్గా ఫిజియోథెరపీ కూడా ఇది ఇందులోకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ ఒక ఫిజియోథెరపిస్ట్ మాత్రమే దీన్ని ట్రీట్ చేయగలడు. నో ఆర్థోపెడిషియన్స్, నో న్యూరో సర్జన్స్ కెన్ డూ ఇట్. ఓకే, జనరల్గా ఇప్పుడు మెడనొప్పిలో మనం కామన్గా కలుగుతున్నది ఏంటంటే సర్వైకల్ స్పాండిలైసిస్. అసలు సర్వైకల్ స్పాండిలైసిస్ ఎందుకు అరైజ్ అవుతుంది అనేది చాలామంది డాక్టర్స్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయరు. చేస్తున్నా కూడా పేషెంట్స్కి అనేది అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. జనరల్గా అది ఎలా జరుగుతుందంటే, మనము డే టు డే యాక్టివిటీలో మన శరీరం ఎలా పనిచేస్తుంది, ఏంటి మన వ్యాయామం ఉందా లేదా అనేది మనం పట్టించుకోము. సో జనరల్ దానివల్లనే రాత్రిపూట పడుకున్నప్పుడు తలదిండ్లు చాలా పెద్దగా వేసుకోవడము లేదా చిన్నగా వేసుకోవడం జరుగుతుంది. దానివల్లనే మనకి బోన్ అలైన్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి సరైన క్రమ పద్ధతిలో ఉండాల్సిన అన్ని క్రమం తప్పుతుంది. దానివల్ల లోపల నుంచి వెళ్ళే ఈ నర్వ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ప్రతి ఒక్క సెగ్మెంట్లో నర్వ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల ప్రస్తుతానికి మనం పడుకున్నప్పుడు వెంటనే బాగానే ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది లీడ్ అవ్వడానికి దాదాపు ఒక 2 వీక్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది అలా చిన్నగా ఉన్నప్పుడే చాలామంది ఏం చేస్తారంటే, పొరపాటుగా చిన్న నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సప్రెస్ అవుతుంది తప్ప అక్కడ పడుతున్న కంప్రెషన్ మాత్రం తగ్గదు. అలా తగ్గిపోయిందన్న భ్రమలో పడి అందరూ కామన్గా నేను తగ్గిపోయింది అనుకొని వాళ్ళ పని వాళ్ళు రొటీన్గా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. తెలియకుండా జరిగేది ఏంటంటే, అక్కడ కంప్రెషన్ డే టు డే పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి వెంటనే రియలైజ్ అయ్యి అది ఎవరు దానికి సరి చేయగలుగుతారు అనేది మీకు ఐడియా రావాలని ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫిజియోథెరపిస్ట్, ఆస్టియోపాత్ అండ్ కైరోప్రాక్టర్ విల్ డెఫినెట్లీ బీ బెటర్ రిజల్ట్స్ టు యూ. ఓకే, ఇప్పుడు జనరల్గా మెడనొప్పిది అలా అయిపోతుంది. తర్వాత ఫిజియోథెరపీలో ఎలా ట్రీట్ చేయగలుగుతారంటే, డిస్ట్రాక్షన్స్ చేస్తూనే మనకి ఆ రిలీజెస్ అన్నీ పోతాయి. కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ అయిపోయిన తర్వాత పెయిన్ మేనేజ్మెంట్కి వేరే ఇంటర్ఫెరెన్షియల్ కరెంట్స్ కానీ, లేకుంటే మొబిలైజేషన్స్ కానీ, స్పైనల్ మ్యానిపులేషన్స్ కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. అప్పుడే ఎప్పుడైతే న్యాచురల్గా రీబిల్డ్ అయిపోతుందో స్పైన్ స్ట్రక్చర్, అప్పుడే మన లోపల అసలైన రిజల్ట్ అనేది బయటపడుతుంది. ఓకే, ఇది ఏజ్ రిలేటెడ్ బట్టి కూడా వస్తుంది. కొంతమందికి ఏమి అంత హెల్తీగా ఉన్నా కూడా వయసు భయపడుతున్న కొద్దీ బొక్కలు అనేది అరగడం జరుగుతుంది. దానివల్లనే డిస్క్ డీజనరేషన్ జరుగుతుంది. అది అందరిలో జరిగే కామన్ థింగ్. బట్ ఎక్సర్సైజెస్ బాగా, మేము చెప్పిన ఎక్సర్సైజెస్ ఏవైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళకి స్పైన్ ఆల్వేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళ స్పైన్ చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ ఎందుకు వస్తుందంటే, జనరల్గా ఇది ఏజ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. లేడీస్, జెంట్స్ ఎవరికైనా అది కామనే. జనరల్గా ఇప్పుడు ఇది మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఈజ్ ద సాఫ్ట్వేర్ పీపుల్. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డెస్క్ టాప్ వర్క్ చేసే ఏ పర్సన్ అయినా దీనికి బాగా సఫర్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ క్యాబ్ డ్రైవర్స్, అటెండర్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలామంది 90% ఆఫ్ ద పేషెంట్స్ సఫరింగ్ విత్ లో బ్యాక్ పెయిన్ ఇన్ ద సొసైటీ. సో మనకి ఇది చాలా చాలా హాంటింగ్ అయిపోతుంది సొసైటీలో రోజు రోజుకి. దానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్
ఈజ్ విత్ ద కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోపతి అండ్ ఆల్సో ఫిజియోథెరపీ. ఈ త్రీ కాంబినేషన్లో థెరపీ ఉంటూనే పేషెంట్కి 100% రిజల్ట్ వస్తుంది. ఉట్టి ఫిజియోథెరపీ రిజల్ట్ వస్తుంది, కైరోప్రాక్టిక్ కూడా వస్తుంది, ఆస్టియోపతి కూడా వస్తుంది, కానీ త్రీ కాంబినేషన్ ఉంటే దానికి తిరుగు లేకుండా పోతుంది ప్రతి పేషెంట్కి. చాలామంది పేషెంట్లు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేషెంట్ 100కి 100% తగ్గించుకొని వితిన్ వెరీ లెస్ టైం. ఇప్పుడు మీకు ఒక ఫిజియోథెరపీలో 15 to 20 డేస్ పట్టే ట్రీట్మెంట్ మీకు 5-6 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ మీకు అబ్సల్యూట్ రిజల్ట్ వస్తుంది. మీకు ఎంత సివియర్ పెయిన్ ఉన్నా ఐదర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఆర్ 1 మంత్ ఏదైనా కూడా రిజాల్వ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మేము ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ పార్ట్ ఫర్ అవర్ ట్రీట్మెంట్. ఎగ్జామినేషన్లో మేము కొంచెం రాంగ్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా రాంగ్ వెళ్ళిపోతుంది, అంటే రిజల్ట్ రాదంతే, నథింగ్ రాంగ్. సో కరెక్ట్గా మేము ప్లాన్ చేసుకుంటే వీ విల్ డెఫినెట్లీ గోన్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. నా జనరలీ అది ఎలా చేస్తారనేది ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఇండియాలో డెవలప్ అయ్యి అండ్ ఇండియాలో సౌత్ ఇండియాలో కొంచెం తెలియడం మొదలవుతుంది జనాల్లో. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ ఫేస్బుక్లో వీడియోస్ చూడడం కానీ అవన్నీ బయట ఫారినర్ కంట్రీస్ మాత్రమే, ఫారిన్ కంట్రీస్లో ఉన్న థెరపిస్టులు మాత్రమే ఇది చేయడం చూసి ఇది ఇండియాలో ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు చాలామంది. కాబట్టి నేను మీకు ఒకటే చెప్పగలుగుతాను, మన హైదరాబాద్లో కూడా ఉంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోపతి ట్రీట్మెంట్ విత్ అస్. ఓకే, సో వీ విల్ డెఫినెట్లీ గోన్ హెల్ప్ యూ వితౌట్ డౌట్. మీరు చేయాల్సింది ఒకటి మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మాతో ఒక అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చేస్తే మీ ప్రాబ్లం ఎంత సివియర్గా అయినా కూడా వీ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ సాల్వ్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ పేషెంట్కి కూడా ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. సో దీన్ని ఎలా రిలీజ్ చేస్తారనేది ఐ జస్ట్ షో యూ. ఓకే, డోంట్ బి ప్యానిక్. ఓకే, రిలాక్స్, భయపడద్దు. ఓకే, క్లియర్? యా, గుడ్, రైట్, రిలాక్స్, ఫ్రీగా ఉండాలి, రైట్, గుడ్, రిలాక్స్. ఊపిరి గట్టిగా తీసుకో, వదిలేసి. ఓకేనా? రైట్. ఓకే, ఇది కొంచెం బయటికి వచ్చింది, దాన్ని కంప్లీట్గా లోపలికి సెట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. మీరు ఏమీ తిప్పొద్దు, నేనే తిప్పేస్తాను. ఓకేనా? ఓకే, క్లియర్ అయిందా లోపల? ఎస్, ఏం తిప్పొద్దు. ఎస్, రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రిలీజ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే, 1 అంటే కంప్లీట్గా ఎయిర్ ఇన్ తీసుకోవాలి, 2 అంటే మొత్తం వదిలేయాలి. ఓకేనా? ఓకే, నేను పొజిషన్స్ అన్నీ సెట్ చేసుకుంటాను. స్పైన్, యా, 1 2 కంప్లీట్, క్లియర్, మొత్తం అన్ని సెగ్మెంట్స్ క్లియర్ అయిపోయినాయా? రైట్. నెక్స్ట్ సెగ్మెంట్స్, టేక్ ఎ డీప్ బ్రెత్, 1 2 ఎస్ ఎస్. సో ఆల్మోస్ట్ పెయిన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి సైడ్కి తిరగండి, లెఫ్ట్ సైడ్. ఓకే, బయటికి, రిలాక్స్, లెగ్ స్ట్రైట్, ఫోల్డ్, లెగ్ స్ట్రైట్, బయటికి బయటికి, యా. ఓకే, రిలాక్స్, హ్యాండ్స్ ఇలా పట్టుకో. ఓకే, యా, రిలాక్స్, రైట్, క్లియర్, రిలాక్స్, రిలాక్స్, ఎస్, స్ట్రైట్, రిలాక్స్, ఎస్,
ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఎస్ ఓకే, నీస్ కొంచెం రిలాక్స్. ఓకే స్లో. ఎస్ నో కంప్లీట్ అన్ని పార్ట్స్ కొంచెం సెట్ అయింది. నెక్ కంప్లీట్ నెక్ టు టాప్ టు బాటమ్ రిలాక్సేషన్. కమా, దిస్ ఈస్ టు రిలీజ్ ఆల్ ద సెగ్మెంట్స్ ఫ్రమ్ నెక్ టు డౌన్. ఇది గ్రిప్ కోసమే టవల్ పెడుతున్నాం, హ్యాండ్స్తో లూజ్ అవుతుంది. ఓకే రైట్, టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. ఎస్ టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. ఎస్ నౌ మెయిన్ రిలాక్సేషన్ టెక్నిక్, టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. ఎస్ క్లియరా? కింద దాకా వెళ్ళిపోయిందా? గుడ్.